మెదక్ జిల్లా కేంద్రం స్థానిక రామాలయం నుండి శివాజీ చౌక్ వరకు డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ ప్రీతి నాయక్ తన సీనియర్ సైఫ్ వేధింపులు భరించలేనని పలుమార్లు అధికారులకు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ర్యాగింగ్ల పేరిట అమ్మాయిలను వేధింపులకు గురి చేయడం జరుగుతుందని వీటిని ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, నల్లాల విజయ్, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కలదేవి మధు, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎస్టీ మోర్చా అధ్యక్షులు రేడ్యా నాయక్, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, కల్కి నాగరాజు, ఆకుల రాము, మండల అధ్యక్షులు రాజు, ప్రభాకర్, సంతోష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ప్రీతి వారి యొక్క సీనియర్ల వేధింపులకు తట్టుకోలేక మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి సీనియర్లు వేధిస్తున్నారని చెప్పేసి కాలేజీ యాజమాన్యానికి మరి ఎన్నోసార్లు వాట్సాప్ ద్వారా చెప్పినా, మొరపెట్టుకున్నా, మరి కాంప్లైంట్ చేసినా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఉండకపోవడం, ఈ కాలేజీ యాజమాన్యం అసలు ఈ రాజ్యాంగబద్ధంగా నడుస్తుందా లేదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిందితులు వేధించిన వారు ఎంతటి వారైనా సరే ప్రభుత్వం ముందు తప్పకుండా శిక్ష పడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఈ ప్రీతి యొక్క మరణం ఇంతటితోనే ఆగాలి. ఎందుకంటే గతంలో చాలామంది విద్యార్థులు, చాలామంది మహిళలు కూడా మరి ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు చూశాము. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మహిళలకు ఎక్కడ కూడా రక్షణ కరువైపోయింది. మరి మహిళ అర్ధరాత్రి ఒంటిగా తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి గాంధీజీ ఏవైతే కలలు కన్నాడో మరి ఆ కలలన్నీ కూడా మరి ఈరోజు కనిపించడం లేదు. ఇది కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఒక వర్గానికి మరి ఈ బీఆర్ఎస్ పార్టీ ఒత్తాసు పలుకుతూ ఉన్నది. మరి ఏ వర్గం వారైనా, ఎంతటి వారైనా మహిళల యొక్క ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళను తప్పకుండా బహిరంగంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రీతి సంఘటన తర్వాత ఇంకా ర్యాగింగ్ల పేరిట మరి అనేకమైనటువంటి మహిళలను, విద్యార్థులను, మహిళా విద్యార్థులను మరి లైంగిక వేధింపులు కూడా చేస్తూ ఉన్నారు. వీరిని ఎంతటి వారైనా, వారి మరి ప్రభుత్వానికి దగ్గర వ్యక్తులైనా, వాళ్ళకు కావలసిన వారైనా, ఒక పార్టీకి చెందిన వారైనా, ఒక వర్గానికి చెందిన వారైనా, ఎంతటి వారైనా కానీ తప్పకుండా వాళ్ళను శిక్షించి మరి ఈ ప్రీతి మరణం ఏదైతే ఉందో ఇది ఇక్కడికే ఫుల్ స్టాప్ పెట్టాలి. తప్పకుండా మరి ఈ తెలంగాణ మహిళలకందరికీ న్యాయం ఇవ్వాలి. విద్యార్థులకు, మహిళలకు భారతీయ జనతా పార్టీ అండదండగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చేత కాకపోతే, ఈ ప్రభుత్వం గద్దె దిగితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఒక మంచి రక్షణ కవచంలాగా భారతీయ జనతా పార్టీ అండదండగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై.